హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్యారోసెల్స్, ఇమేజ్ క్యారోసెల్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇమేజెస్ డిస్ప్లే అవుతూ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే గూగుల్లోకి వెళ్ళి ఇమేజ్ క్యారోసెల్స్ అని కొట్టండి. ఇమేజ్ క్యారోసెల్స్ పేపర్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్ అని చెప్పి ఈ విధంగా థర్డ్ స్లైడ్. సో మనం దీని మీద కర్సర్ మీద క్లిక్ చేస్తుంటే ఈ బటన్స్ మీద మనకు ఓపెన్ అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ చూసుకున్నట్టయితే పర్టికులర్ టైంలో అది క్యారోసెల్ అనేది ఇమేజ్ అనేది మూవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇది థర్డ్ స్లైడ్ వచ్చింది కదా. సో దీన్ని క్యారోసెల్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో దాని పర్పస్ నేను మూడు ఇమేజెస్ తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇమేజ్ ఎస్ఎస్ ఈక్వల్స్ టు, సో హైట్ విడ్త్ కూడా తీసుకున్నాను. ఒకసారి ఇమేజ్ని అప్లోడ్ చేయండి. ఓకే, మనకి సో ఫస్ట్ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది, సెకండ్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్. ఇప్పుడు ఈ మూడు ఇమేజెస్ని ఇమేజ్ క్యారోసెల్ కింద కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలి అంటే మనకి ఏమేమి క్లాసెస్ ఉన్నాయో చూడండి ఇక్కడ. సో ఫస్ట్ క్యారోసెల్ క్రియేట్స్ ఏ క్యారోసెల్. క్యారోసెల్ అయిపోయిన ఇండికేటర్స్, యాడ్స్ ఇండికేటర్స్ టు ద క్యారోసెల్. దేర్ ఆర్ లిటిల్ డాట్స్ అండ్ దే ఆర్ ద బాటమ్ ఆఫ్ ఈచ్ సైడ్ ఇండికేట్స్ హౌ మెనీ సైడ్స్ దే ఆర్ ఇన్ ద క్యారోసెల్ అండ్ విచ్ స్లైడ్ ఈజ్ యూజర్ ఆర్ కరెంట్లీ వ్యూవింగ్. తర్వాత క్యారోసెల్ అంటే ఇండికేటర్స్ అంటే ఇండికేటర్స్ గురించి తర్వాత చూపిస్తాను. ఇండికేట్ క్యారోసెల్ అయిపోయిన ఇండికేటర్ మనకి ఏ ఇమేజ్లో ఉన్నాం అనేది ఇండికేటర్స్ చూపిస్తారు. తర్వాత నెక్స్ట్ ఇమేజ్కి వెళ్ళాలంటే నెక్స్ట్ ఇమేజ్ మనకి అక్కడ ఆప్షన్స్ కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో సింపుల్గా డాట్ డాట్ లాగా. సో క్యారోసెల్ విన్నారు, యాస్ స్లైడ్ టు ద క్యారోసెల్, క్యారోసెల్ ఐటమ్ స్పెసిఫైస్ ద కంటెంట్ ఆఫ్ ఈచ్ స్లైడ్. తర్వాత క్యారోసెల్ ఐకాన్ కంట్రోల్ అండ్ ఐకాన్ ప్రివ్యూ. సో ఈ ప్రివ్యూ బటన్స్ ప్రివ్యూ యాడ్ ఏ లెఫ్ట్ ప్రీవియస్ బటన్ టు ద క్యారెక్టర్ విచ్ అలౌస్ టు యూజ్ టు గో బ్యాక్ ద బిట్వీన్ ద స్లైడ్స్. తర్వాత నెక్స్ట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ బటన్స్ అన్నట్టు. ఓకే, ఇవి బటన్స్. దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ దానికి వెళ్తున్నాం కదా. తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఇంకా ఉంటుంది ఇవి డాట్స్ అనమాట. వీటిని ఏమంటున్నామంటే ఇండికేటర్స్ అంటున్నాం. ఓకే, ఈ ఇందులో చూడండి, దీని మీద క్లిక్ చేస్తే ఆ ఇండికేటర్కి వెళ్తున్నాం కదా మనం, ఆ ఈ పర్టికులర్ స్లైడ్కి వెళ్తున్నాం. తర్వాత లెఫ్ట్ ప్రీవియస్ నెక్స్ట్. సో కెరీర్ కంట్రోల్ యూజ్ టు యూజ్ ద కెరీర్ కంట్రోల్ ప్రీవ్యూ టు క్రియేట్ ద ప్రీవియస్ బటన్ నెక్స్ట్ బటన్. సో ఐకాన్ క్లాస్ యూజ్ చేసుకుంటే క్యారోసెల్ ఐకాన్ కంట్రోల్ ఐకాన్, నెక్స్ట్ ఐకాన్ ఐకాన్, ఐకాన్ ఇమేజ్ కనబడుతుంది. ఐకాన్ ప్లస్ మనం నెక్స్ట్ ప్రీవియస్ అని కూడా మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత స్లైడ్ యాడ్ సిఎస్ఎస్ ట్రాన్సాక్షన్ అండ్ యానిమేషన్ ఎఫెక్ట్ అంద స్లైడ్. సో స్లైడ్ క్లాస్ని ఆ విధంగా ఇచ్చేసింది. నో దిస్ క్లాస్ ఇఫ్ యూ డూ నాట్ వాంట్ దిస్ ఎఫెక్ట్ అని చెప్పి చూపించాడు. మెయిన్గా మనం ఇక్కడ వాడే క్లాసెస్ క్యారోసెల్ క్లాసు, క్యారోసెల్ ఐకాన్ ఇండికేటర్స్ ఇవన్నీ చూద్దాం అనుకో. క్యారోసెల్ అన్నారు, క్యారోసెల్ ఐటము, సో ప్రివ్యూ ఇవన్నీ కూడా బటన్స్ పర్పస్ యూజ్ అవుతాయి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన ఈ త్రీ ఇమేజెస్ని తీసుకొచ్చి ఒక డివ్ ఎలిమెంట్లో పెట్టుకుని డివ్ ఐడి ఈక్వల్స్ డెమో డెమో వన్ అని చెప్పి పెట్టుకుంటున్నాను. లేకపోతే మీరు మీ ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోండి. డివ్ ఐడి ర్యామ్ అని చెప్పి పెడుతున్నాను. ఓకే, తర్వాత క్లాస్ ఈక్వల్స్ క్యారోసెల్, తర్వాత స్లైడ్. ఓకే, క్యారోసెల్ క్యారోసెల్ అనేది ఏంటిది, క్రియేట్స్ ఏ క్యారోసెల్. సో స్లైడ్ అనేది ఎందుకు, యాస్ ఎ సిఎస్ఎస్ ట్రాన్సిషన్ అండ్ యానిమేషన్ ఎఫెక్ట్ వన్ స్లైడ్ ఫ్రమ్ వన్ ఐటమ్ టు ద నెక్స్ట్. ఓకే, సో రెండు క్లాస్ని యూజ్ చేసుకున్నాను. స్లైడ్ అవసరం లేకపోతే యూజ్ చేసుకుని, కాకపోతే మ్యాండేటరీగా ఈ ఆట్రిబ్యూట్ని మనం యూజ్ చేసుకోవాలి. ఆట్రిబ్యూట్ వాల్యూ డేటా ఐఫన్ రైడ్ ఈక్వల్స్ టు క్యారోసెల్. ఓకే, డేటా ఐఫన్ రైడ్ ఈక్వల్స్ టు క్యారోసెల్ అనే క్లాస్ని యూజ్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి క్యారోసెల్ ఐటమ్ ఇన్నర్ ఐఫన్, ఇన్నర్ ఐఫన్ ఐటమ్ ఈ రెండు క్లాసులని యూజ్ చేసుకోవాలి ప్రతి ఇమేజ్ దగ్గర. సో దాని పర్పస్ చూసుకున్నట్టయితే మనం ఇమేజెస్ కన్నా ఇమేజెస్ని మనం ఒక డివ్ ఎలిమెంట్ తీసుకుని
ఇమేజెస్ అన్ని కూడా అందులో పెట్టుకోండి. లివ్ క్లాస్ ఈక్వల్స్ టు క్యారోసెల్ ఐకాను ఇన్నర్. ఓకే, క్యారోసెల్ ఇన్నర్గా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకుంటున్నాము. సో ఈ డివి ఎలిమెంట్ని, సో ఇది ఎందులో పెడుతున్నాను నేను, ఇమేజెస్ అన్నిటి మనకి ఎన్నైతే ఇమేజెస్ మూవ్ అవ్వాలో అన్ని ఇమేజెస్ని లివ్ క్లాసిక్ ఫస్ట్ క్యారోసెల్ ఐకాను ఎన్నారు. తర్వాత ప్రతి ఇమేజ్ని ఇంకో డివి ఎలిమెంట్లో పెట్టుకోండి. ఓకే, లివ్ క్లాస్ ఈక్వల్స్ టు క్యారోసెల్ ఐకన్ ఐటము యాక్టివ్, క్యారోసెల్ ఐకన్ ఐటము, క్యారోసెల్ ఐకన్ ఐటమ్. ఓకే, మీ మూడు ప్రతి ఇమేజ్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాం మనం, క్యారోసెల్ ఐకన్ ఐటమ్ క్లాస్లో పెట్టుకోవాలి. ఓకే, క్యారోసెల్ ఐకన్ ఐటమ్. సో యాక్టివ్ తర్వాత యూజ్ చేసుకుని చూద్దాం, క్యారోసెల్ ఐకన్ ఐటమ్. సో ఇది ఒక ఇమేజ్ అందులో పెట్టుకుంటాం, మూడు డిగ్రీల్లో మూడు ఇమేజెస్ పెట్టుకోండి. ఓకే, ఒకటి రెండు. ఈ క్లాసెస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే తప్పదు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ అప్లోడ్ చేద్దాం. సో మనం ఇప్పటివరకు ఏమేమి క్లాసెస్ యూజ్ చేసుకున్నాం, ఐడి ఒకటి సపరేట్ యూజ్ చేసుకుని ఈ అట్రిబ్యూట్ మ్యాండేట్గా వాడుకోవాలి, డేటా ఐడి ఫస్ట్ క్యారోసెల్ అని చెప్పి, తర్వాత క్లాస్ ఫస్ట్ క్యారోసెల్ స్లైడ్. సో ఎంటైర్ డివ్యూలో మనం మళ్ళీ సబ్ డివ్యూ క్రియేట్ చేసుకుని దాన్ని ఇమేజెస్ని అన్నింటిని కూడా ఆ డివ్యూ ఎలిమెంట్లో పెట్టుకున్నాం. సో దానికి క్లాస్ వచ్చేసి క్యారోసెల్ ఐకన్ ఇన్నర్. తర్వాత ప్రతి ఇమేజ్ని క్యారోసెల్ ఐకన్ ఐటమ్ క్లాస్లో పెట్టుకున్నాం. ఓకే, ఓకే, సరే. ఇక్కడ మనం ఏదైతే ప్రెజెంట్ యాక్టివ్ క్లాస్ ఉందో ఆ యాక్టివ్ క్లాస్ యూజ్ చేయడం వల్ల అవి డిస్ప్లే అవుతుంది, చూడండి. ఇక్కడ నేను సెకండ్ ఇమేజ్కి చికాగో డాట్ చూపించి యాక్టివ్ క్లాస్ని యూజ్ చేశాను. ఓకే, ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే యాక్టివ్గా ఈ ఇమేజ్ కనబడుతుంది. కొద్దిగా వెయిట్ చేసినట్లయితే కొన్ని ఇమేజ్ అనేది చేంజ్ అయ్యింది. ఓకే, రైట్, మూడు. సో మళ్ళీ మొదటికొచ్చు, సో ఏదైతే ఇమేజ్ని యాక్టివ్గా పెట్టుకుంటున్నామో అక్కడ నుంచి మనకి స్లైడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఇదంతా కూడా ప్రీ డిఫైన్ టైం వరకు మనం వెయిట్ చేయాలి. ఇక్కడ ఏది మనం అటు ఇటు మూవ్ చేయడం కానీ నెక్స్ట్ ఇమేజ్ని చూడడానికి కానీ మనకి ఛాన్స్ లేదు. ఓకే, ఇది ఎప్పుడైతే మూవ్ అవుతుంది ఇది తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో స్లైడర్ టైం తగ్గించేవన్నీ తగ్గించి మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ వరకు అయితే సింపుల్ ఇమేజ్ క్యారోసెల్ని మనం క్రియేట్ చేసుకున్నాం. తర్వాత చూసుకున్నట్టయితే మనకి, ఓకే, ఇప్పుడు కంట్రోల్స్ని తీసుకున్నాం. ఓకే, కంట్రోల్ని తీసుకోవాలి అంటే, ఓకే, మనకు ఇప్పుడు సింపుల్ క్యారోసెల్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ అండ్ రైట్ కంట్రోల్ని దీనికి యాడ్ చేద్దాం. సో లెఫ్ట్ కంట్రోల్ని యాడ్ చేయాలి అంటే మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే రెండు క్లాసులను యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం ఫస్ట్ మనం క్లిక్ చేసినప్పుడు వెళ్ళాలి కాబట్టి దాని పర్పస్ మనం ఏం చేస్తున్నామంటే యాంకర్ ట్యాగ్ని క్రియేట్ చేసుకుంటున్నాం, ఒక యాంకర్ ట్యాగ్. సో దేని పర్పస్? ప్రీవియస్ ఐటమ్ గురించి వెళ్ళడానికి. నెక్స్ట్ ప్రీవియస్ కదా, ముందు నెక్స్ట్ వెళ్దాం. ఓకే, ప్రీవియస్ వెళ్దాము, ప్రీవియస్ కదా ముందు. సో ఈ ప్రాసెస్లో మనం సైడ్ అయ్యేటప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ప్రీవియస్ ఇమేజ్ డిస్ప్లే కావాలి, అందుకనే అక్కడ ఒక ఏ ట్యాగ్ తీసుకున్నాం, ఏహెచ్ఆర్ఎఫ్ ఈక్వల్స్ టు. సో మనం క్రియేట్ చేసిన క్లాస్ పేరు, మనం క్రియేట్ చేసిన ఐడియా పేరు ఏంటి, ర్యామ్ కదా, హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్స్ టు హ్యాష్ ర్యామ్. ఓకే, సో తర్వాత వచ్చేసి మనం ఇక్కడ క్లాస్ యూజ్ చేసుకోవాలి, డేటా స్లైడ్ ఈక్వల్స్ టు ప్రివ్యూ. ఓకే, ఒక అట్రిబ్యూట్ యూజ్ చేసుకోవాలి, అలాగే క్లాస్ వచ్చేసి ఏ క్లాస్ యూజ్ చేసుకోవాలి, క్యారోసెల్ ఐఫన్ కంట్రోల్ ఐఫన్ ప్రీవియస్. ఓకే, క్యారోసెల్ ఐఫన్ కంట్రోల్ ఐఫన్ ప్రీవియస్. ఓకే, తర్వాత
తర్వాత వచ్చేసి ఈ ఆట్రిబ్యూట్ని యూజ్ చేసుకోవాలి. డేటా ఐటమ్ స్లైడ్ ఈక్వల్స్ టు ప్రీవ్యూ ప్రీవియస్. ఓకే, సో ఇక్కడ మనకి ఒక ఇమేజ్ అనేది ఇక్కడ ఏ అని పెడుతున్నాను. ఓకే, సో సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి మనం దీన్ని రీలోడ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఏ అని పెడుతుంది. ఏఏఏ అనేది క్లిక్ చేస్తే మనం ప్రీవియస్ ఇమేజ్కి వెళ్తున్నాం. అలా కాకుండా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మంచిగా ఒక ఐకాన్ కనపడుతుంది. ఐకాన్ క్లిక్ చేసుకుంటే బ్యాక్ వెళ్తున్నాం. కాబట్టి మనం ఐకాన్ పర్పస్ మనకి ఇక్కడ చెప్పాడు. ఐకాన్ పర్పస్ ఎక్కడ స్విచ్ చేసుకోవాలి, క్యారోసెల్ కంట్రోల్ నెక్స్ట్ ఐకాన్ ప్రీవియస్ ఐకాన్ కదా. సో అందుకని మనం ఏ టైప్లో ఒక యాంకర్ టెక్స్ట్ కింద ఈ త్రిబుల్ ఏ ప్లేస్లో స్పాన్ ఒక స్పాన్ ట్యాగ్ యూజ్ చేసుకోండి. ఎస్పిఏఎల్ సో క్లాస్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి మనం ఎస్పిఏఎల్ స్పాన్ క్లాస్ ఈక్వల్స్ టు క్యారోసెల్ ఐకాన్ నెక్స్ట్ ఐకాన్ ఐకాన్. సో మనకు ఐకాన్ డిస్ప్లే అవుతారు ఇక్కడ. ఓకేనా, రైట్. మనకి ఇప్పుడు ఐకాన్ వస్తుంది చూడండి ప్రీవియస్ ప్లేస్. ఓ ప్రీవియస్ ఐకాన్ కి నెక్స్ట్ ఐకాన్ ప్రీవియస్ పెట్టాము ఐకాన్ నెక్స్ట్ పిఆర్ఈవి పెట్టాలి. పిఆర్ఈవి అది వేస్ట్ చేసేటప్పుడు తప్పు వేస్ట్ చేసాం ఈలో. ఓకే, తర్వాత మనకి కావాల్సింది ఇంకో ఏ ట్యాగ్. ఏ ట్యాగ్లో ఏ క్లాస్ ఈక్వల్స్ క్యారోసెల్ కంట్రోల్ ఐకాన్ నెక్స్ట్, తర్వాత హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్స్ హ్యాష్ ర్యామ్. సో హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్స్ హ్యాష్ ర్యామ్ మనం క్రియేట్ చేసిన ఐడి ర్యామే కదా, ర్యామ్. డేటా ఐకాన్ ఐడి ఈక్వల్స్ నెక్స్ట్, స్పాన్ పర్పస్ క్యారోసెల్ నెక్స్ట్ ఐకాన్ వాడాం. ఓకే, చూడినప్పుడు మనకి నెక్స్ట్ బటన్ కూడా వచ్చింది. సింపుల్గా మనం వీటిని మూవ్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే అడిషనల్గా ఒక సిఎస్ఎస్ వర్క్ చేశారు. సిఎస్ఎస్ స్టైల్ క్యారోసెల్ ఎక్కడో ఇమేజ్ విత్ ఈక్వల్స్ 100% హైట్ ఈక్వల్స్ 100% అని ఇచ్చారు. సో క్యారోసెల్కి ఇది ఫిక్స్ అయిపోయింది. ఒకవేళ మీరు ఈ స్టైల్ వాడకపోతే ఏమవుతుందో చూడండి. ఇలా వస్తుంది క్యారోసెల్. ఓకే, ఇది ఈ ప్రాబ్లం లేకుండా మనం ఒక క్లాస్ని డిఫైన్ చేసుకుని క్యారోసెల్ ఐటమ్ ఇన్నర్ క్లాస్కి ఏమి ఇచ్చేసాం, ఇన్నర్కి మొత్తానికి విత్ ఈక్వల్స్ 100% హైట్ ఈక్వల్స్ 100% ఇచ్చేసాం ఇమేజ్కి. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్టయితే కింద ఇండికేటర్స్ కావాల్సి వస్తుంది. సో ఇండికేటర్స్ కూడా ఒక సో ఇండికేటర్స్ మనం ఎందులో మెన్షన్ చేసుకోవచ్చు అంటే ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకుని క్లాస్ ఈక్వల్స్ క్యారోసెల్ ఐటమ్ ఇండికేటర్స్. సో ఇందులో మూడు లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, మూడు ఇమేజెస్, నాలుగో ఇమేజ్ యాడ్ చేసుకుంటే నాలుగో దాన్ని యాడ్ చేసుకుంటాం. డేటా ఐటమ్ టార్గెట్ ఈక్వల్స్ టు ర్యామ్, డేటా ఐటమ్ స్లైడ్ ఐటమ్ 2 = 0, డేటా ఐటమ్ స్లైడ్ ఐటమ్ 2 = 1, డేటా ఐటమ్ స్లైడ్ ఐటమ్ 2 = 2. సో ఈ రెండు క్లాసెస్ని యూజ్ చేసుకుంటాం. డేటా ఐటమ్ టార్గెట్ ఆట్రిబ్యూట్ని వాడుకుంటాము, తర్వాత డేటా ఐటమ్ స్లైడ్ టు ఆట్రిబ్యూట్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక అన్ఆర్డర్ లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ యూఆర్ఎల్లో ఒక క్లాస్ ఈక్వల్స్ టు క్యారోసెల్ ఐఫన్ ఇండికేటర్స్ క్లాస్ని యూజ్ చేసుకున్నాం. ఓకే, తర్వాత లిస్ట్ ఐటమ్స్ కింద సో మూడు లిస్ట్ ఐటమ్ మనకు మూడు ఇమేజెస్ ఉన్నాయి కదా, మూడు లిస్ట్ ఐటమ్స్ని తీసుకున్నాం. సో మూడు లిస్ట్ ఐటమ్స్ని తీసుకుని డేటా ఐఫన్ టార్గెట్ ఈక్వల్స్ ఏమో డేటా ఐఫన్ స్లైడ్ 2 = 0 ఈ రెండు అట్రిబ్యూట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ప్రీడిఫైన్డ్గా మనకి వచ్చేసిన లైబ్రరీస్ సారీ యాడ్రిబ్యూట్ అండ్ వాల్యూస్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే కాపీ పేస్ట్ చేసుకోవాలి మీకు అవసరం వచ్చినప్పుడు. ఓకే, ఇక్కడ ఏం పెట్టాలి, స్లైడ్ 1 స్లైడ్ 2
ఏ టైప్ అని స్లైడ్ అయితే టూ ఒక్కసారి రన్ చేసి చూద్దాం. సో ఇది వర్క్ అవుతుందా? ఇది ఇది మనంగా వర్క్ అవుతుంది. సో ఈ వర్క్ అవ్వట్లేదు ఎందుకంటే యాక్టివ్ ప్లస్ని వాడుకోలేదు. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ దానికి యాక్టివ్ అని పెడతాం. ఏదైతే ఇక్కడ యాక్టివ్ కదా, ఇక్కడ పెట్టాం యాక్టివ్ మనం. సో సెకండ్ దానికి పెట్టాం. సో దీనికి యాక్టివ్ క్లాస్ని వాడుకుంటాం. యాక్టివ్ అట్రిబ్యూట్ క్లాస్ కాదు, సారీ, యాక్టివ్ అట్రిబ్యూట్ని యూజ్ చేసుకుంటున్నాను. రీలోడ్. సో క్లాస్ ఈక్వల్స్ టు యాక్టివ్, సారీ, క్లాస్ ఈక్వల్స్ టు సో ఇంకా రావట్లేదు ఎందుకంటే మనం ఐడి సో మనం ఇచ్చింది ఇక్కడ ర్యామ్ ర్యామ్ డేటా అయిపోతుంది మనం క్రియేట్ చేసిన ఐడి ర్యామ్ కదా. సో ఈ విధంగా మనం ఇండికేటర్స్ కానీ కంట్రోలర్స్ కానీ ఈ విధంగా మనం మన సైజ్ షోకి యాడ్ చేసుకోవచ్చు.